తిన్న తర్వాత చదువుకో. నీకు వడ్డించనా? ఆ చిన్ననా, ఈ దేశ ప్రగతికి ఆదివాసిల భాగస్వామి ఎంత వరకు ఉంది? ఎస్సే కాంపిటీషన్ లో ఇది టాపిక్. ఏం రాయమంటారు? సన్నీ మాస్టర్ ఇచ్చిన టైటిలా? నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు కూడా ఇదే టైటిల్ ఇచ్చారు ఆయన. ఆ చిన్నన చదివేసి ఇంజనీర్ అయిపోయారు, కానీ సన్నీ మాస్టర్ ఇంకా 10వ క్లాస్ లోనే ఉండిపోయారు. రే రే రే, అందుకనే చెప్పేది న్యూస్ పేపర్ చదవాలని, ఎస్సే రాయడానికే కాదు. చదివితే కదా ఈ సొసైటీలో ఏం జరుగుతుందో తెలిసేది. ఓ అలాగా. రే, వీడు కూడా రాజకీయాలు నేర్పించి చెడగొడతావా ఏంటి? నువ్వు ఇలా చదువుతూ కూర్చుంటే ఏంటి ప్రయోజనం? వేడి చల్లారక ముందే టిఫిన్ తిను. నీకు వేరే చెప్పాలా? తన పేపర్ చదవద్దా? పార్టీకి లోకల్ కమిటీ సెక్రటరీ కదా. లోకల్ కమిటీ సెక్రటరీ కావడానికి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడా? ఇక మీరు ఆపండి, ఎప్పుడు చూసినా మీ తమ్ముని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కూర్చోండి, మీరు కూడా తిందురు గాని. కూర్చోనయ్యా, రా టిఫిన్ తిందాం. అరూప్ రెడ్డి మామా, అక్కడంతా ఓకే కదా? పరిస్థితులు మారకముందే నేను అక్కడికి వచ్చి ఉంటాను. ఇంకేంటంటే, అల్లుడు గారి మనుషులు అమెరికా నుంచి వచ్చారు. ఈ చేపల కూర రొయ్యల కూర పెట్టకండి, ఎందుకంటే ఇక వాళ్ళు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళందరికీ ఫ్రైడ్ రైస్ పెడితే చాలు, అది తింటూ నిదానంగా ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ కూర్చుని ఉంటారు. నువ్వు తెలుగులో మాట్లాడితే చాలు, ఇప్పుడు ఇంట్లో అందరూ తెలుగే మాట్లాడుకుంటున్నారు. ఓకే, త్వరగా ఎక్కు. ఏంటి ఈరోజు త్వరగా వచ్చేసారు? అనూప్, ఈరోజు మన పార్టీ వ్యవహారాలు త్వరగా తెమల్చాలి. నాకు క్యాటరింగ్ ఆర్డర్ ఒకటి ఉంది. భయపడుకు, రిపోర్ట్ ఒకటి, చిన్న చిన్న పనులు మాత్రమే ఉన్నాయి, అయిపోతాయి. అది చాలు, దానికే 2 గంటలు సరిపోతుంది. చూడను, నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నా. నమస్తే బాబు. ఆ శశికి మాత్రం ఎటువంటి పనులు అప్పచెప్పకు. నిన్నేం జరిగిందో తెలుసా? అనూప్ కొంచెం ఆగు. ఆపాపు, జెన్సీ అక్క. సరే, లేట్ చేయకు, త్వరగా వచ్చాయి. అక్క. అనూప్ కనిపించి 2 రోజులైంది. 14వ తేదీ అపాయింట్మెంట్ 19కి మార్చాలి. మన జ్యోతక్క కూతురు శశి ఉంది కదా, తనకి పెళ్లి నిశ్చయమైంది. శశిని పెళ్లి చేసుకోబోయేవాడు నా ఫ్రెండే. ఈ పెళ్లికి ఎలాగైనా క్యాటరింగ్ ఆర్డర్ పట్టుకోవాలి. ఆహా, జెన్సీ, భారతదేశం తరఫున నేషనల్ ప్లేయర్ కావాల్సిందనివి. రైట్ హ్యాండ్ కి గాయమైనా లెఫ్ట్ హ్యాండ్ తో ఆడి చూపించు. తను ఇప్పట్లో వాలీబాల్ ఆడలేకపోవచ్చు, దెబ్బ తగిలిన రోజు నుంచి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇంకా పూర్తి కాలేదు. మంచి మనుషులకు ఎప్పుడు అనుకున్నట్టే జరుగుతా జెన్సీ. నువ్వు మెడికల్ కాలేజ్కి వెళ్తున్నావని విన్నాను. అవును. దీని సర్టిఫికెట్స్ చూపించి ఒక సీట్ ఇప్పిస్తావా? మీరందరూ కాస్త సహాయం చేయాలి. నా స్నేహితుడు జోసెఫ్ కూతురు చదువుకునే బాధ్యతని మేం కాకపోతే ఎవరు తీసుకుంటారు? టైం అయిపోతుందమ్మా, ఈ రోజు ముఖ్యమైన కమిటీ మీటింగ్ ఒకటి ఉంది. తర్వాత వచ్చే నెల జోసెఫ్ అనే 4వ సంవత్సరం స్మృతి దినోత్సవం, చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అన్ని మీరే దగ్గరుండి చూసుకోవాలి, నా పూర్తి సహకారం మీకుంటుంది. సరే సరే జెన్సీ, బాయ్. నాన్న చనిపోయి 4 ఏళ్ళయ్యింది. పార్టీ మీ నాన్ని మర్చిపోలేదు, కానీ మన బంధువులే మర్చిపోయారు. మా పెళ్ళైన కొత్తలో ఈ ఏరియాకి లోకల్ కమిటీ సెక్రటరీ ఆయనే. ఎవరికి సమస్య వచ్చినా ఆయనే ఆదుకునేవారు. ఎవరికి ఎప్పుడు ఏ ద్రోహం చేయలేదు. కానీ కానీ మీ నాన్నని. రాజకీయమే తనని బలి తీసుకుంది. రాజకీయాలకు తను వెళ్ళకపోయి ఉంటే మేము తనని పోగొట్టుకునేవాళ్ళం కాదు. నేను ఇక్కడే ఉండుంటే వాడిని ఒంటరిగా వదిలేవాడిని కూడా కాదు. మీరు ఆర్మీలో ఉన్నారు కదా? అవును, 20 ఏళ్ళు. అమ్మా నాన్న చనిపోయాక నేనే వాడిని పెంచాను, చదివించాను. ఇంజనీరింగ్లో మంచి ర్యాంక్తో పాస్ అయ్యాడు. విదేశాల్లోనూ ఇక్కడ కూడా మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. కానీ ఈ ఊరి ప్రజలే వాడికి ముఖ్యమైపోయారు. ఇకపై మాట్లాడి ఏం ప్రయోజనం ఉంది? మేం కోల్పోయింది తిరిగి రాదు కదా. నేను మీ బాధను అర్థం చేసుకోగలను. ఊరంతా రాజకీయ ప్రభావం, అలాగే ఈ నాటకాలు, విజయవాడ కాలేజ్ లైఫ్, ఇవన్నీ తనని ప్రభావితం చేశాయి.